టీవీ అండ్ క్రాస్ రోడ్స్ మీడియా చూస్తున్నారు కదా నాతో ఎవరున్నారో పరిచయం కూడా అక్కర్లేదు. మరి మనతో రవి ఉన్నారు. అసలు మనం డైలీ టీవీలో చూస్తూ ఉంటాము. సో ఈ రోజు నేను ఆయనతో మాట్లాడే ఛాన్స్ కొట్టేశాను. సో కొన్ని విషయాలు మాట్లాడేద్దాం. సో హాయ్ రవి గారు. హాయ్ అండి. మధ్యలో ఆ దుష్టగ్రహాలు వస్తుంటాయండి, అవాయిడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరిని వదిలేస్తే ఫుల్ ఫన్ క్రియేట్ అవుతుందేమో కదా, అందుకే వదిలేయకుండా పట్టుకొని పెట్టుకుంటున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు నాటాకి? ఇట్స్ వండర్ఫుల్ టు బి బ్యాక్ ఆన్ నాటా అండి. అంటే రెగ్యులర్ గా చేస్తున్నాను స్టేజ్కి వచ్చి, అంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళని కలవడం అది అదొక ఒక హై ఇస్తుంది నాకు. అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్, అంటే క్లాసికల్ ఫార్మ్స్ లేకపోతే మన సంస్కృతి మన సాంప్రదాయానికి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి చాలా ముచ్చట వేస్తుంది. సో ఐ టేక్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ గెటింగ్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ హియర్. సో ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ టైం నాటాకి రావడం? నో నో అండి, నాటా ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ టైం. ఓకే 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 ఓకే. సో ప్రెజెంట్ మీరు అక్కడ ఏం షోస్ చేస్తున్నారు, అంటే లైనప్ అయి ఉన్నాయా? ప్రెజెంట్లీ ఐ యామ్ వర్కింగ్ ఫర్ 3 ఛానల్స్ అండి, మా స్టార్, మా జీ అండ్ ఈటీవీ. సో రెగ్యులర్ గా షోస్ నడుస్తూనే ఉంటాయి, ఏం చేస్తున్నా సడన్ గా గుర్తురాదు, బట్ ఏదో నడుస్తుంటాయి. యా అన్ని షోస్ చేస్తుంటారు కాబట్టి మీకు గుర్తుంచుకోవడం కష్టం. అండ్ అలాగే మా డాలస్ ఎలా అనిపిస్తుంది? డాలస్ ఇస్ బ్యూటిఫుల్. డాలస్ ని ఒక సెకండ్ హైదరాబాద్ అంటాం, ఎందుకంటే అడిగడిగిన మనం తెలుగు వాళ్ళని కలుస్తూనే ఉంటాం. సో ఇట్స్ సెకండ్ హైదరాబాద్. ఐ ఫీల్ అట్ హోమ్, ఎందుకంటే వెదర్ కూడా మనకు హైదరాబాద్ లానే ఉంటది కాబట్టి ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. సో మీరు అరౌండ్ డాలస్ అవుట్ సైడ్ అంతా చూసారా? చూసా అంటే దిస్ ఇస్ మై, వచ్చా ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చా డాలస్ కి, మై ఫ్రెండ్స్ స్టే హియర్. సో వచ్చిన వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాను. మొత్తం చూసాను, ఎంత చూసినా డాలస్ చాలా పెద్దది కదండి, టెక్సస్ చాలా పెద్దది కాబట్టి దే స్టిల్ మోర్ టు యు నో అది కంప్లీట్ చేయడానికి. థాంక్యూ సో మచ్ అండి. థాంక్యూ.